భాగ్యగా చల్లగా. స్టీఫెన్ సామ్ తన ఎంపిక చేసుకున్న పాట అర్జున్ రెడ్డి చిత్రం నుంచి ఊపిరాగుతున్నది. రచన రాంబాబు కోసాల, సంగీతం రాధన్, పాడినవారు రేవంత్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు బాగుంది, చాలా బాగా పాడావు. కానీ నా అభిప్రాయం ఏంటంటే పదాల మీద, వాక్యాల మీద, పంక్తుల మీద ఒక నియంత్రణ అనేది ఉంటే బాగుండు అనిపించింది. బాగా పలికించావు విషాదం, కానీ ఆ బాధను, ఆ వేదన బాగా పలికించావు. కానీ ఆ నియంత్రణలో పలికిస్తే అప్పుడు ఇంకా వినసొంపుగా ఉంటుంది. వినసొంపుగా కూడా ఉండాలి కదా ఆ బాధ. అదొకటే నా భావన. ముఖ్యంగా ఈ బాణి గురించి నాది ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే ఇదంతా కొంచెం నాన్ లీనియర్ కైండ్ ఆఫ్ కంపోజిషన్ అనమాట. ఇది గమ్మత్తుగా
అంటే ఒక సరళ రేఖాత్మకంగా ప్రతి పాట ఒక పల్లవి, పల్లవి తర్వాత ఒక హుక్ అనుపల్లవి, దాని తర్వాత హుక్లు అయిన తర్వాత చరణం, మళ్ళీ చరణం, మధ్యలో పల్లవి వస్తుంది, మళ్ళీ తర్వాత చరణం పల్లవి వస్తుంది. ఇలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కాకుండా, క్రమ పద్ధతి కాకుండా దానికి విభేదించి విభిన్నంగా చేసే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఆ బాధలో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న గజిబిజి ఆలోచనలకు సూచనాత్మకంగా అలా దాన్ని సూచిస్తూ ఇలాంటి బాణీని సమకూర్చారని నా భావన. బాగుంది, కొత్త తరమైన ఇది ఒక కంపోజిషన్, ఇదంతా బాగా పాడావు కానీ ఆ నియంత్రణ ఉంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు, చంద్రబోస్ గారు చెప్పినట్టు దిస్ సాంగ్ కాంపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఐ థింక్ ఒక ఆ సిచ్యుయేషన్కి తగినట్టు ఇట్స్ అ న్యూ ఎక్స్పెరిమెంటల్ ఒక అప్రోచ్ అని అనుకుంటా. ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ ఒక నీ, ఇన్ఫ్యాక్ట్ నాకు మీ వాయిస్ టెక్స్చర్ చాలా నచ్చింది. రియలీ వెరీ ఒక యూనిక్నెస్ ఉంది దాంట్లో, ఒక ఒక స్టోరీ ఉంది. దట్స్ యువర్ అసెట్ అని నేను అనుకుంటా. సో డెఫినెట్లీ ఈ గొంతుని అలాగే కాపాడుకుని పాట ఇంకో కొద్దిగా క్యాన్ బి వెల్ ఆర్టికులేటెడ్ అని నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ బ్రదర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సునీత గారు, నాకు అనిపించింది ఏంటంటే స్టీఫెన్ ఊపిరి నిలబడటం లేదు, ఎందుకన్నా కష్టపడుతున్నట్టుగా ఉంది. ఆ సస్టైన్ నోట్స్ అయితే స్టేబుల్గా లేవు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఊపిరి ఎక్కడ తీసుకోవాలి అది అన్నీ కూడా ముందుగానే డిసైడ్ చేసుకొని తీరాలి. పాట ప్రాక్టీస్ చేసేటప్పుడే నేను ఇంతవరకే నా ఊపిరి నిలబడుతోంది, నేను ఇంతవరకు సస్టైన్ చేయగలను, రాసుకో, ఊపిరి సరిపోక ఆ నోట్స్ అన్నీ చాలా ఫ్లాట్గా వినిపిస్తున్నాయి. ఇఫ్ ఇట్ ఈజ్ జస్ట్ యువర్ హెల్త్ ఇష్యూ రైట్ నౌ, ఇట్స్ ఓకే. బట్ ఇది ఇది ప్రాక్టీస్ అయితే కనుక యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. Yes, ma'am. ఓకే. Yes, ma'am. విష్ యూ ఆల్ ది బెస్ట్. విషాద గీతాలు రౌండ్ కదా అని చెప్పి మామూలుగా ఉండే కంటే మరీ విషాదంగా ఉండాల్సిన అవసరం లేదు.